Hello friends, welcome back to my channel. Ee roju mamidikaya thurumu pachadi ela cheyalo chuddamu. Mamidi thurumu 2 cupulu kaayaliki chekku teesesi grater lo thurumi pettukunnanu. Kaaramu 2 tablespoonlu, uppu 1.5 tablespoon, menthula powder 2 spoonlu, aava pindi 1/2 spoon. Ee menthulni noon lekunda veyinchi mixie lo podi kottukovali. ఆవాల్ని తీసుకొని అలాగే పచ్చిగాని మిక్సీలో తిప్పి తీసుకోవాలి. ఈ ఆవపిండి ఆప్షనల్. మీకు గనక ఆవపిండి టేస్ట్ నచ్చలేదంటే గనక దీన్ని ఒమిట్ చేసేయచ్చు. ఈ పచ్చడికి పోపు పెట్టడానికి కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు, నూనె 1 కప్పు. ఈరోజు నువ్వుల నూనె వాడుతున్నాను నేను. పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందని నువ్వుల నూనె ఇష్టపడని వాళ్ళు రెగ్యులర్ కుకింగ్ ఆయిల్ వాడుకోవచ్చు. ఇలాంటి పచ్చళ్ళకి కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. ముందుగా బౌల్లో కొంచెం నూనె వేసుకొని ఈ తురుముకు సరిపడినంత కారము, ఇది 1 టేబుల్ స్పూన్ మెజర్మెంటు, 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను కారము. ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఆవపిండి, మెంతి పౌడరు, మెంతి పౌడర్ 1 టేబుల్ స్పూను వేసి ఒకసారి నూనెలో ఈ పౌడర్స్ అన్నీ బాగా కలిసేలాగా కలపాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత మామిడి తురుమేసి ఈ కారము ఉప్పు అన్ని ఈ తురుముకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. లాంటి పచ్చళ్ళలో కొంచెము ఆయిల్ ఎక్కువ ఉంటే ఫ్రెష్గా ఉంటుంది, గట్టి పడకుండా ఉంటుంది. ఇలాగా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇందాక కొద్దిగా కారము పక్కన పెట్టేశాను, ఇప్పుడు నేను అది యాడ్ చేసేసాను దీనిలో. ఈ స్పూన్తో 2 టేబుల్ స్పూన్లు కారం వేసాను, 1.5 టేబుల్ స్పూను ఉప్పు వేసాను. ఇలాగా బాగా కలిపేసి పోపు పెట్టుకోవాలి. దీనికి ఒక ప్యాన్లో మిగిలిన నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, ఈ ఎండుమిరపకాయలు వేసి ఆవాలు చిట్లగానే ఇంగువ వేసి ఈ ఆవాలు చిట్లటం స్టాప్ అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి మీద నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఆ పచ్చడి మీద పోసి కలపాలి. నూనె కొద్దిగా చల్లారింది. ఇప్పుడు ఈ పోపుని దీని మీద వేసేసి బాగా కలపాలి. ఇలాగ బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టాలి. ఒక 4 to 5 అవర్స్ తర్వాత తినటానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు ఇలాగ నూనె ఇలాగ పైన తేలుతూ కనిపిస్తుంది, చూసారా? మనము ఒక 3-4 అవర్స్ తర్వాత ఒకవేళ కనుక ఈ మామిడి తురుము ఈ నూనె అంతా పీల్చేసుకొని గట్టిపడిపోయిందంటే ఇందాక మీరు ఏ ఆయిల్ వాడారో అదే ఆయిల్ మళ్ళీ పోసి కలుపుకోవచ్చు. ఈ రకంగా కొద్దిగా నూనె పైకి తేలుతూ ఉంటే పచ్చడి ఎక్కువ కాలము ఫ్రెష్గా ఉంటుంది. ఒక బాటిల్లో వేసి పెట్టుకుని తడి లేని స్పూన్ వాడితే ఈ తురుము పచ్చడి 1 to 2 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోదలిచిన వాళ్ళు పెట్టుకోవచ్చును. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్స్ రాయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.